ఫిష్ కొబ్బరి మసాలా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఫిష్ కొబ్బరి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు 1/2 కిలో పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు చింతపండు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 ఆవాలు 2 టీ స్పూన్లు పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత గరం మసాలా 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు రావరు కావాల్సిన పదార్థాలతో మేము రెడీగా ఉన్నాం రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు అన్నమాట సో ఫస్ట్ నూనె ఈ చాపల కుర్మాలో వెల్లుల్లిపాయలు అవసరం ఉండవండి జింజర్ గార్లిక్ మనం అలా వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నాం కదా ఓకే అంటే కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు చాపలపులుస్ అంటే వెల్లుల్లిపాయలు ఉంటుంటాయి కదా అలా అడిగాను కానీ ఇది కొబ్బరి కదా సో ఇది కొంచెం వేరే టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట ఓకే ఫస్ట్ ఆవాలు కొంచెం మెంతులు దాని తర్వాత ఉల్లిపాయలు సన్నంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు ఉప్పు కొబ్బరి వేస్తేనే ఏదైనా సరే కొంచెం కమ్మగా ఉంటుంది అన్నమాట అంటే ఆ స్వీట్నెస్ కొంచెం తీయగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కొబ్బరి పేస్ట్ ఇంకొకటి గ్రీన్ గ్రీన్ పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసేసుకోవాలి కుర్మా కొంచెం డిఫరెంట్గానే ఉంది మామూలుగా చేపల పులుసు ఇగురులోని పొడవు చేపలు పచ్చిమిరపకాయలు వేసేస్తారు వెల్లుల్లిపాయలు వేస్తారు సో ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు వేయలేదు పచ్చిమిరపకాయలు వచ్చి పేస్ట్ చేసేస్తారు పచ్చిమిర్చి పేస్ట్ పసుపు కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కొబ్బరి పేస్ట్ మంచి కొబ్బరి వాసన వస్తుంది కొంచెం ఉప్పు కొబ్బరి వేసేస్తే కొంచెం తీయదనం వస్తుంది కాబట్టి పచ్చిమిరపకాయలు పేస్ట్ అయినా ఇవేమైనా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది దానికి ఎక్కువ వేస్తాను కదా నేను ఇప్పుడు పులుపుకి కొంచెం చింతపండు పులుసు మామూలుగా మనకి కుర్మా అంటేనే ఈ పరాటాల్లో కానివ్వండి కొన్ని చపాతీలు కొన్ని బాగుంటాయి సో ఇప్పుడు మన ఇది చేపలది కాబట్టి మనం ఇది కూడా అలా తినచ్చా అంటే తినచ్చు తినచ్చు బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ మీకు థిక్గా ఉంటుంది కదా సో ముంచుకొని తినడానికి బాగుంటుంది కానీ రైస్లో ఇంకా బాగుంటుంది
కొంచెం గరం మసాలా వేసుకుందాం. సో గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ చేపలు లేసారు కాబట్టి గ్రేవీ అంతా వాటికి పట్టేస్తే ఉడికిపోతుంది. సో ఇది కొంచెంసేపు మగ్గాలి. సో ఫిష్ కొబ్బరి మసాలా రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కొబ్బరి మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ కొబ్బరి మసాలా తయారీ విధానం, ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కొబ్బరి మసాలా రెడీ.